భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజాంపేట మండల కేంద్రంలోని నూతన బస్టాండ్ సమీపంలో మండల బీజేపీ అధ్యక్షులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బీజేపీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షులు చంద్రశేఖర్, బీజేపీ సీనియర్ నాయకులు తీగల శ్రీనివాస్ గౌడ్లు మాట్లాడుతూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని స్థాపించిన జనసంఘ పార్టీని భారతీయ జనతా పార్టీగా 1980 ఏప్రిల్ 6న ఆవిర్భవించిందన్నారు. తెలంగాణలో 2 సీట్లతో మొదలైన బీజేపీ ప్రస్థానం 2023లో రాజ్యాధికారం దిశగా పరుగులు తీస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు ఆనుపాటి రాజురెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు మావురం లక్ష్మణ్, శంకర్, రాజు, సంతోష్, అశోక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ స్థాపించిన రోజు గనుక ఈ రోజు 6వ తారీఖు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ భారతీయ జనతా పార్టీ స్థాపించి నేటికి 42 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి దేశంలో నరేంద్ర మోడీ పాలన సుస్థిరంగా మంచి భవిష్యత్తులో మరి భారతీయ జనతా పార్టీ అన్ని రంగాలలో దూసుకుపోతున్న సందర్భంగా మరి ఈ భారతీయ జనతా పార్టీ రెండు స్థానాల నుంచి మరి 42 సంవత్సరాలల్లో అధికారంలోకి 303 సీట్లతో భారతీయ జనతా పార్టీ మరి దేశంలో అగ్రగామిగా అతి పెద్ద కార్యకర్తలన భారతీయ జనతా పార్టీగా నేను ఆవిర్భవించిన సందర్భంగా తెలియజేస్తున్నాను.